Hello friends, good morning. Welcome back to my channel. Ela unnaru andaru? So ee roju vachesi Monday full too busy untan anamata morning times lo. Ante Monday pooja moreover idi Kartika masam kada. So koncham special pooja untundi and pillala schools ivi. So weekend Saturday Sunday koncham relax ayipoyinattu unna Monday complete ga full too busy untan anamata. మార్నింగ్ టైమ్స్లో అది కూడా అండ్ నాది ఇందాకే బ్రేక్ పూజ అంతా అయిపోయింది. ఇందాకే జస్ట్ బ్రేక్ఫాస్ట్ చేసేసాను. బ్రేక్ఫాస్ట్ వచ్చేసి దోశ అన్నమాట, దోశ ఇంకా టమాటా పచ్చడి. సో మీరేం చేసుకున్నారు బ్రేక్ఫాస్ట్ నాకు కామెంట్స్లో పెట్టండి. ఇంకొకటి గివ్ అవేస్కి నేను ఒకటి డిసైడ్ చేసుకున్నాను అనమాట. ఒక రెండు మొత్తం 5 గిఫ్ట్స్ ఇస్తాం అనుకుంటున్నాను కదా. సో రెండు ఒక మంచి కుర్తీస్ తీసుకుందాం అనుకుంటున్నాను. ఇంకొకటి ఏదైనా మేకప్ ప్రోడక్ట్స్ అనేసి అడుగుతున్నారు, బట్ మేకప్ ప్రోడక్ట్స్ ఇవ్వాలా వద్దా అనేసి ఆలోచిస్తున్నాను. ఎందుకంటే ఇది ర్యాండమ్గా సెలెక్ట్ చేస్తాం కదా, సో మేకప్ ప్రోడక్ట్స్ ఎవరికైనా ఇష్టం లేని యూజ్ చేయని వాళ్ళకి వెళ్తే బాగోదు కదా. సో అందుకే మేకప్ ప్రోడక్ట్స్ నేను ఈ గివ్ అవేకి అయితే ఇవ్వద్దు అనేసి అనుకున్నాను. ఇంకా రెండు కుర్తీస్, ఇంకా ఒక 2 కిచెన్ ఐటమ్స్, ఇంకా ఒకటి ఇంకేదైనా ఇంకా అనుకోలేదు. సో మోస్ట్లీ 3 కిచెన్ ఐటమ్స్ ఆర్ 2 కుర్తీస్ ఉండొచ్చు, లేకపోతే 3 కుర్తీస్ ఆర్ 2 కిచెన్ ఐటమ్స్ ఉండొచ్చు, ఇంకా డిసైడ్ చేసుకోలేదు. సో మోస్ట్లీ నేను ఇవి రెండిట్లోనే అనుకున్నాను అన్నమాట. ఓకేనా, సో స్టార్ట్ చేసేస్తాను. నేను ఒక్కసారి గిఫ్ట్స్ తీసుకొని రాగానే అవన్నీ మీకు చూపించేసి ఆ తర్వాత నుంచి వీడియోస్కి ఆ తర్వాత నుంచి 3 వీడియోస్ కౌంట్ అవుతాయన్నమాట. ఓకేనా, సో బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, టీ పెట్టేసుకుని టీ తాగేశాను. మా బావి వాళ్ళ మార్నింగే వచ్చారనమాట తిరుపతి నుంచి, చాలా బాగా అయిందంట దర్శనము. కాకపోతే ఎక్కువగా రష్ కూడా లేరంట, అంటే కార్తీక మాసం కదా అందరూ ఇంట్లో పూజలు ఇలా బిజీగా ఉండుంటారు. సో ఎక్కువ రష్ కూడా లేదంట, చాలా బాగా దర్శనం అయిపోయిందంట. ఇంకా సో ఇప్పుడు లడ్డు తీసుకొచ్చారు, ప్రసాదం ప్యాక్ చేయాలి కదా. ప్రసాదం ఇప్పుడు ఇంకా ఈరోజే ప్యాక్ చేసేద్దాం అనుకుంటున్నాను, మళ్ళీ డిలే చేస్తూ ఉంటే అది డిలే అయిపోతూ ఉంటుంది. సో వచ్చేసేయండి, నేను ప్రసాదం ప్యాక్ చేస్తాను. అండ్ మా తమ్ముడు నాకు ఒక మంచి శారీ ఇప్పించారనమాట గిఫ్ట్, అంటే ఇప్పుడు డిసెంబర్లో ఒక మంచి అకేషన్ ఉంది వాడిదే. సో అందుకే నాకు ఒక మంచి శారీ ఇప్పించారు గిఫ్ట్. నేను అంటే డిసెంబర్ కదా, మళ్ళీ బ్లౌజ్ స్టిచ్చింగ్ దానికి చాలా తొందర తొందరలో ఇస్తే స్టిచ్ చేయరు కదా, అందుకే ఈ ఇప్పించేశాడు అనమాట. సో అది స్టిచ్ చేయించేసి స్టిచ్చింగ్కి ఇచ్చేసాను, బట్ శారీ నా దగ్గర ఉంది. ఇంకొకటి నేను ఇంకొకటి న్యూ టైప్ ఆఫ్ శారీ తీసుకున్నాను, అది చాలా బాగుంది, అది కూడా చూపిస్తాను మీకు. ఓకేనా, సో ఫస్ట్ అయితే నేను ఇది ప్యాక్ చేసేస్తాను, చూసేసేయండి. సో లౌక్య అండ్ చెర్రీకి ఒక రెండు గిఫ్ట్స్ తెచ్చారనమాట అక్కడ నుంచి. ఇది దీంట్లో చెస్ ఉంది, లూడో ఉంది, ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి అనమాట. ఇక్కడ ఇచ్చారు కదా, ఇదో చెస్ బోర్డ్ అనమాట. చెస్ ఆడుకోవచ్చు, మెన్స్ అండ్ మారీస్ ఆడుకోవచ్చు, స్నేక్స్ అండ్ లాడర్స్, స్టీపుల్ చేస్ అంట, బింగో, ఫుట్బాల్, బ్యాక్గామన్, లూడో, టిక్ టాక్ టో, 13 గేమ్స్ ఉన్నాయన్నమాట దీంట్లో. సో ఈ బోర్డ్తోని 13 గేమ్స్ ఆడుకోవచ్చు, పిల్లలకి ఫుల్ టైం పాస్ ఉంటుంది. కాకపోతే ఇవన్నీ ఒక బాక్స్లో పెట్టించేస్తే ఈ కాయిన్స్ అన్నీ వాళ్ళు హ్యాపీగా ఆడుకుంటారు. సో చాలా బాగుంది, బాగా అనిపించింది. నెక్స్ట్ వన్ చెర్రీకేమో ఇదొకటి ఎయిర్ స్పోర్ట్ గన్ తీసుకొచ్చారనమాట. ఇది లైట్ రేస్ వస్తుంది, రేస్ వస్తాయి లైట్ ఏమంటారు, ఇందులో బుల్లెట్స్ కూడా ఇచ్చారు. కాకపోతే ఇక్కడ రాశారు డు నాట్ షాట్ అట్ ఎనీ హ్యూమన్ ఆర్ యానిమల్ అని, బాగా గట్టిగా తగులుతుందంట. బట్ నార్మల్గా గోడకి అటు ఇటు ఆడుకోవచ్చు వాళ్ళు, పిల్లలు చిన్నపిల్లలు. అది ఓకే, ఇప్పుడు నేను ఇంకా లడ్డు అంతా తీసి Thank you.
ఇదే అన్నమాట ఆ శారీ మా తమ్ముడు గిఫ్ట్ ఇచ్చాడు నాకు. బాగుంది కదా, చాలా బాగుంది, మంచి బార్డర్ వచ్చింది, చాలా పెద్దగా బార్డర్ వచ్చింది అండ్ ఇలా చెక్స్ వచ్చేసి ఇలా వచ్చిందన్నమాట. సో ఇది ఎప్పుడు కట్టుకుంటానో తెలీదు, డిసెంబర్లో ఒక అకేషన్ ఉంది అండ్ జనవరిలో ఇంకొక బిగ్ అకేషన్ ఉంది. సో తెలీదు ఇది ఎప్పుడు కట్టుకుంటానో, బట్ బ్లౌజ్ మాత్రం వర్క్కి ఇచ్చేసాను. సో చూసుకోవాలన్నమాట. సో మంచి పట్టు ఇది, సో బ్లౌజ్ అయితే వర్క్ ఇచ్చేసాను. శారీ అంతా ఇలాగే చెక్స్ వచ్చేస్తుంది అండ్ బార్డర్ ఏమో మంచి రస్ట్ బార్డర్ వచ్చిందన్నమాట. పళ్ళు ఏమో ఇలా వచ్చింది. పళ్ళు ఇలా వచ్చింది మొత్తం. సో చాలా గ్రాండ్గా ఉంటుంది కట్టుకుంటే అండ్ కలర్ కాంబినేషన్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. క్లాత్ కూడా బాగుంది, అంటే ఇది రా సిల్క్ క్లాత్, కాకపోతే రా సిల్క్లోనే ఒక ఇంకొక టైప్ ఆఫ్ పట్టు అన్నమాట. సో శారీ మొత్తము అంటే ఇలా వచ్చింది ఇది. సో దీని కాస్ట్ వచ్చేసి 3000 పడిందన్నమాట. ఇది యాక్చువల్గా శారీ వచ్చేసి ఇది నేను తీసుకున్నాను. ఈ శారీ ఏమో చెనియా పట్టు అంట. సో ఇలా ఉంది శారీ. శారీ మీద మొత్తం ఇలా సిల్వర్ వర్క్ వచ్చింది, అంతా శారీ అంతా ఓవరాల్ సిల్వర్ వర్క్ వచ్చింది అన్నమాట. అండ్ ఇది కూడా ఈ శారీ కూడా కొంచెం ఆ శారీ క్లాతే ఉంది, కాకపోతే ఇది ఇంకా బాగా షైనీ షైనీగా ఉంది, చాలా బాగుంది, మంచి కలర్. అండ్ బ్లౌజ్ ఏమో ఇలాగే స్కై బ్లూ కలర్లో ప్లెయిన్ ఇచ్చారనమాట. నేను చూపిస్తాను ఇప్పుడు. ఇప్పుడు రీసెంట్గా కొత్తగా వచ్చాయి, చాలా న్యూ అన్నమాట ఇవి మార్కెట్లోకి, చాలా న్యూ అరైవల్స్. సో ఇలా ఉంటుంది శారీ అంతా. సో ఇదేమో పళ్ళు ఇలా వస్తుంది. నా దగ్గర ఇదే కాంబినేషన్ సేమ్ కాంబినేషన్ ఉంది, బట్ ఇలా పట్టులో లేదు కదా అనేసి తీసుకున్నాను. నాకు చాలా నచ్చింది ఈ కలర్. సో ఇలా పట్టులో లేదు కదా అని తీసుకున్నాను. అండ్ మోర్ ఓవర్ ఇలా సిల్వర్ వర్క్ కూడా లేదు, సిల్వర్ వర్క్ పట్టు శారీస్ లేవన్నమాట నా దగ్గర, అందుకే తీసుకున్నాను. సో దీని బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్లెయిన్ వచ్చిందన్నమాట. సో మనం ఈ బ్లౌజ్ అయినా స్టిచ్ చేసుకోవచ్చు, లేకపోతే వేరే నేనైతే ఏమనుకుంటున్నానంటే దీని మీదకి మంచి సిల్వర్ కలర్ బోట్ నెక్ బ్లౌజ్ కానీ లేకపోతే కోల్డ్ షోల్డర్ బ్లౌజ్ కానీ కుట్టిస్తామనేసి అనుకుంటున్నాను. సిల్వర్ కలర్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా చిన్నగా వచ్చింది, బట్ శారీ మొత్తం ఓవరాల్ ఇలా ఉంది. చాలా బాగుంది కదా కలర్, మంచి గ్లో వస్తుంది ఇంకా ఇలాంటి కలర్స్ కట్టుకుంటే.
సో ఇది కూడా చెప్తున్నాను కదా, డిసెంబర్లో ఒక అకేషన్ ఉంది మాది అండ్ జనవరిలో ఒక అకేషన్ ఉంది. సో మేబీ తెలీదు ఎప్పుడు ఏది కట్టుకుంటానో తెలీదు, బట్ కట్టుకున్నప్పుడు చూపిస్తాను. అండ్ ఆ బ్లౌజ్ వచ్చిన తర్వాత కూడా నేను చూపిస్తాను మీకు. మళ్ళీ ఈ బ్లౌజ్ కూడా ఎలా స్టిచ్ చేయిస్తున్నాను అన్నది స్టిచ్ చేయించిన తర్వాత మీకు చూపిస్తాను, ఓకేనా? సో ఇది అయితే న్యూ అరైవల్ అన్నమాట మార్కెట్లోకి. మీరు ఎవరైనా ఇప్పుడు ఏమైనా అకేషన్స్ ఉంటే తీసుకోవచ్చు. న్యూ అరైవల్ చెనియా పట్టు అంటారు ఇది, చెనియా పట్టు. సో బాగున్నాయి కదా టూ శారీస్. నాకు రెండు చాలా 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 నచ్చాయి, రెండు కలర్స్ చాలా బాగున్నాయి. ఏ శారీకి ఆ లుక్ అన్నమాట చాలా బాగుంటుంది. ఇదేమో కంప్లీట్ ట్రెడిషనల్ అండ్ టెంపుల్ డిజైన్లో ఉంది, ఇదేమో కొంచెం పాష్గా అండ్ మంచి మంచి ఫంక్షన్స్కి, చిన్న చిన్న రిసెప్షన్ ఫంక్షన్స్కి అలా కట్టుకెళ్ళిపోవచ్చు. చాలా బాగుంది టూ కలర్స్. ఓకే దెన్ ఇక ఇప్పుడు నేను ఫస్ట్ టైం అయిపోతుంది, స్కూల్కి వెళ్ళాలి. స్కూల్కి ఫస్ట్ టైలర్ షాప్కి వెళ్తాను. టైలర్ షాప్కి వెళ్ళేసి ఇవి స్టిచ్చింగ్ ఇచ్చేసి ఈ బ్లూ శారీ ఒకటి స్టిచ్చింగ్కి ఇవ్వాలి. అది ఇచ్చేసిన తర్వాత అక్కడ నుంచి స్కూల్కి వెళ్ళాలి, పిల్లల్ని తీసుకురావాలి, తర్వాత కూరగాయలు తెచ్చుకోవాలి. సో ఈ వీడియో ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. అండ్ సబ్స్క్రైబ్ పక్కనే ఒక బెల్ ఉంటుంది, ఆ బెల్ని ట్యాప్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వచ్చేస్తుంది, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.